హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. భారత్ అమెరికా మధ్య కీలక ఒప్పందం కుదిరింది. దేశీయంగా ఫైటర్ జెట్ ఇంజన్ల తయారీకి జీఈ ఏరోస్పేస్తో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ కీలక ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఇంజన్లను భారత వాయుసేనకు చెందిన తేజస్ మార్క్ టు యుద్ధ విమానాల్లో అమరుస్తారు. ప్రధాని మోదీ విదేశీ పర్యటన వేళ ఈ నిర్ణయం వెలువడింది. జీఈ ఏరోస్పేస్కు చెందిన F414 ఇంజన్లను హెచ్ఏఎల్తో కలిసి భారత్లో తయారు చేసేందుకు ఒప్పందం కుదిరిందని ఆ కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడండి. దీనికి సంబంధించి అమెరికా ప్రభుత్వం నుంచి కావాల్సిన ఎగుమతి అనుమతులను తీసుకున్నట్లు కంపెనీ తెలిపింది. హెచ్ఏఎల్తో కుదుర్చుకున్న ఈ ఒప్పందాన్ని భారత్ అమెరికా మధ్య రక్షణ భాగస్వామ్యంలో కీలక ముందడుగుగా అభివర్ణించింది. దీని ఒక చారిత్రక ఒప్పందంగా జీఈ ఏరోస్పేస్ చైర్మన్ సీఈఓ తెలిపారు. గగన పోరాటంలో ఫైటర్ యుద్ధ విమానాలే రారాజులు. వాటికి గుండెకాయ లాంటిది అందులోని జెట్ ఇంజన్. జెట్ ఇంజన్ల తయారీ పరిజ్ఞానం అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్, రష్యాల వద్ద మాత్రమే ఉంది. దాన్ని ఇతర దేశాలకు బదలాయించడానికి అవి అంగీకరించడం లేదు. రక్షణ పరిజ్ఞానానికి సంబంధించి ఇప్పటివరకు అనేక అంశాల్లో భారత్ స్వయం సమృద్ధి సాధించినప్పటికీ జెట్ ఇంజన్ విషయంలో మాత్రం పురోగతి లేదు. దేశీయంగా అభివృద్ధి చేసిన తేజస్ యుద్ధ విమానం కోసం కావేరీ ఇంజన్ ప్రాజెక్టును 1986లో ప్రారంభించింది. ఇందుకు వేల కోట్లు వెచ్చించిన ఆ ఇంజన్ ఆశించిన స్థాయిలో పనిచేయలేదు. దీంతో తేజస్ యుద్ధ విమానాల కోసం జనరల్ ఎలక్ట్రిక్ నుంచి జీఈ F04 ఇంజన్లను దిగుమతి చేసుకుంది. ఇప్పటికే 75 F04 ఇంజన్లు దేశానికి చేరాయి. మరో 99 ఇంజన్లు రావాల్సి ఉంది. మరోవైపు 8 F414 ఇంజన్లు భారత్కు చేరుకున్నాయి. తాజా ఒప్పందం ప్రకారం ఇకపై వీటిని దేశీయంగా తయారు చేయనున్నారు. ఈ ఒప్పందం వల్ల భారత్లో భారీగా కొత్త ఉద్యోగాలు వస్తాయి. ఇంజన్ల తయారీకి సంబంధించిన పరిజ్ఞానము భారత్కు బదిలీ చేసే అవకాశం ఉంటుంది. జీఈ F04 ఇంజన్ కన్నా జీఈ F414 చాలా శక్తివంతమైంది. పాతబడిపోతున్న మిరాజ్ 2000, MiG-29, జాగ్వర్ యుద్ధ విమానాల స్థానంలో ప్రవేశపెట్టే తేజస్ మార్క్ టూ యుద్ధ విమానంలో దీన్ని అమరుస్తారు. F-14 ఇంజన్ 1970లలో అభివృద్ధి చేసిన F-04 ఇంజన్కు సంబంధించిన కొత్త వెర్షన్. దీని ప్రత్యేకతల దృష్ట్యా F-18 సూపర్ హార్నెట్, EA-18G గ్రౌలర్ సహా అనేక యుద్ధ విమానాలకు దీన్ని ఎంపిక చేశారు. F-404 ఇంజన్ 90 kN శక్తిని ఉత్పత్తి చేస్తుంది. జీఈ F-414 ఇంజన్ దాదాపు 98 kN శక్తిని వెలువరిస్తుంది. F-414కు తిరుగులేని విశ్వసనీయత ఉంది. ఈ ఇంజన్ అమర్చిన విమానాలు కోటి గంటలు గగన విహారం చేశాయి. వీటి నిర్వహణ చాలా సులువు, అందువల్ల ఖర్చులు తగ్గుతాయి. ఫుల్ అథారిటీ డిజిటల్ ఇంజన్ కంట్రోల్ వ్యవస్థ కలిగిన మొదటి ఫైటర్ ఇంజన్ ఇదే. దీనివల్ల ఇంజన్ పనితీరును అత్యంత ఖచ్చితత్వంతో నియంత్రించడానికి వీలవుతుంది. ఇంధన సమర్థత పెరుగుతుంది. ఇంటిగ్రేటెడ్ ఎలక్ట్రానిక్ ఇంజన్ ఇన్స్ట్రుమెంటేషన్ కలిగిన తొలి జెట్ ఇంజన్ కూడా ఇదే. దీనివల్ల ఇంజన్ పనితీరుపై రియల్ టైం డేటా అందిస్తోంది. ఇది ఫ్రెండ్స్ ఇవాళ్టి వీడియో. ఈ టాపిక్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.